గైస్ ఎలా ఉన్నారండి అందరూ మేమైతే చాలా బాగున్నాం వెల్కమ్ టు అవర్ వరల్డ్ తెలుగు బ్లాగ్స్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్లాగ్ ఇదైతే షార్ట్ అండ్ స్వీట్ బ్లాగ్ అనమాట ఈ వీడియో చూసే ముందు మన ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చూసి నచ్చితే లైక్ చేయండి ఎలా ఉందో కమెంట్ చేసి చెప్పండి ఇంకా ఈ వీడియో వచ్చేసి ఒక చిన్న మేక్ ఓవర్ వీడియో అనమాట డైనింగ్ టేబుల్ తీసేసి ఆ ప్లేస్లో బ్యాంగిల్స్తో డెకోర్ చేద్దామని అనిపించింది ఇంక అందుకే మొత్తం క్లీన్ చేస్తూ ఉన్నాను ఇప్పుడు ఈ వీడియో చూస్తారు కదా చిన్న చిన్న చేంజెస్ ఎంత డిఫరెన్స్ ఇస్తాయంటే లుక్ అంతా కూడా చాలా మారిపోద్ది బ్యాక్గ్రౌండ్ అంతా నాకైతే చాలా నచ్చేసింది డెకోర్ చేసిన తర్వాత ఈ డైనింగ్ టేబుల్ ఇక్కడ తీసేసి కిచెన్ ఎదురు ఒక చిన్న డైనింగ్ ఏరియా ఉందన్నమాట అక్కడ వేసేద్దామని ఒకేసారి క్లీన్ చేసేస్తున్నా నీట్గా ఈ డైనింగ్ టేబుల్ని నేను ఒక దగ్గర ఉంచాను అటు ఇటు మారుస్తూనే ఉంటా కొంచెం లుక్ చేంజ్ చేస్తూ ఉంటానన్నమాట అప్పుడప్పుడు ఇంట్లో మొత్తానికి డైనింగ్ టేబుల్ అయితే ఇలా సెట్ చేసేసాను ఈ డైనింగ్ టేబుల్కి 15+ ఇయర్స్ ఉంటాయి నెల్లూరులో ఉన్నప్పుడు ఎప్పుడో చిన్నప్పుడు తీసుకున్న డైనింగ్ టేబుల్ అనమాట ఇంకా చాలా స్ట్రాంగ్గా ఉంది ఇంకా అది అక్కడ పెట్టేసిన తర్వాత బ్యాంగిల్స్తో చిన్న చిన్న డిఐవై చేశాను అనమాట హ్యాంగింగ్స్ లాగా చిన్నవి ఊలతో అట్లా చూస్తున్నారు కదా ఈ డిఐవైస్ చేసి ఇంకా వాటిల్ని అయితే ఇప్పుడు మీరు చూస్తారు కదా అలా సెట్ చేసేసా అయితే ఇదనమాట నాకైతే చాలా నచ్చేసింది మీకు ఎలా అనిపించింది కమెంట్ చేసి చెప్పండి చిన్న చిన్న చేంజెసే కానీ డిఫరెన్స్ మాత్రం చాలా ఉంది అప్పటికి ఇప్పటికి మీరు అప్పుడప్పుడు ఇలా ట్రై చేస్తూ ఉండండి ఈ వీడియో ఎలా ఉంది ఏంటి అని కమెంట్ చేసి చెప్పండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి థ్యాంక్ యూ